ఏం అపకారం చేసినాం మీకు? శాంతి యుద్ధంగా సోనియమ్మ రాజ్యంలో ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, స్వయం పాలన కోసం, దళిత బంధు కోసం, గిరిజన బంధు కోసం, ఆదివాసి బిడ్డల బాగు కోసం మేము ఇక్కడ సభ పెట్టుకుంటే దీన్ని అడ్డుకోవాలన్నంత ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఒకవేళ మీకు రాకపోయినా ఆ పైన ఉన్న సన్నాసి, ఆ సన్నాసి కింద ఉన్న శబ్రాజి ప్రభాకర్ రావు చెప్తే ఇట్లా చేస్తారా మీరు? ఇది న్యాయమా? ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. పోలీసుల్లో కొందరు కేసీఆర్ కట్టు బానిసలుగా మాట్లా మారిండ్రు. నిజాం దగ్గర రజాకర్లు ఎట్లా చేసిండ్రు, రజాకర్లు కూడా నిజాం రాజ్యాన్ని కాపాడలే. ఇవాళ కాశీం రిజ్వీ ప్రభాకర్ రావు, కేసీఆర్ రాజ్యాన్ని నువ్వు కాపాడుతావా అని నేను అడుగుతున్నా. నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ప్రభాకర్ రావు గారికి గుర్తు పెట్టుకో, నువ్వు అనుకుంటున్నావేమో నేను రిటైర్ అయిపోయినా అమెరికాకు పారిపోతా అని ఇంటర్నేషనల్ రెడ్ కార్నర్ వారెంట్ ఇప్పించి అమెరికాలో ఉన్నా, చంద్ర మండలంలో ఉన్నా, నిన్ను రప్పిస్తా, ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా మోకాళ్ళ మీద కూర్చోబెడతా నిన్ను. మా కార్యకర్తల్ని కష్టపెడితే, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే నిన్నటి వరకు